वेलकम टू सुमन टीवी नमस्ते बालगर नमस्ते सर टीडीपी कैरियर निजंगा इलांटि परिस्थिति एप्पुडु मनं चूडलेदु अंटे वच्चिन सीट्लु कावच्चु इप्पुडु आ सीट्लनु निलुपुकोवडानिकि पडुतुन्न पाटलु कावच्चु अंटे मरी इन्चार्जिलु कूडा लेनि नियोजकवर्गालु चाला वरकु उन्नायि एग्जांपुल गा मनं चूसुकोवालंटे तूर्पु गोदावरि पश्चिम गोदावरि गन्नवरं इलांटि एरियालु उन्नायि रायलसीमलो कोन्नि प्रांतालु అసలు ఎందుకు అంటే 40 ఏళ్ల చరిత్ర ఉన్న ఇలాంటి టీడీపీకి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు పట్టిందంటారు నాయకత్వ లోపమా లేకపోతే ఇక్కడ వైసీపీ బలంగా ఉండడమా అంటే ఇక్కడ ప్రజలలో నుంచే ఒక గ్రూప్ ఒక పొలిటికల్ పార్టీగా అవతారం తీసుకుంటుంది అవతరిస్తది ఎలక్షన్ కమిషన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి పనులు చేస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా లాంగ్ రన్ లో కంటిన్యూ అవుతుంది రైట్ ఎక్కడే గాని కొంచెం బ్రేక్ వచ్చింది అనుకోండి సో ఎగ్జాంపుల్ పబ్లిక్ కి నచ్చనివి ఎప్పుడైతే మీరు చేసుకుంటూ వస్తారో ఓకే జనరేషన్ మారే కొద్దీ ట్రెండ్ మారే కొద్దీ ట్రెండ్ కొత్త ట్రెండ్ వచ్చే కొద్దీ మీరు లోకల్ లో లీడర్షిప్ అనండి క్యాడర్ అని చెప్పండి ఏదని చెప్పండి సో ఎవ్రీ టైం చేంజ్ ఓవర్ అయితే అది జరుగుతూ ఉంటది ఓకే పాలసీస్ నచ్చినప్పుడు ఎంత సేఫ్ అని చెప్పి మైండ్ గేమ్ ఆడతారు కులం మతం ప్రాంతం లోకల్ ఏరియా వర్ణం వర్గం ఇట్లా ఎన్ని రోజులని ఆడుతూ కూర్చుంటారు దానికి ఒక టైం లిమిట్ ఉంటది సో ఇప్పుడు 39 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనం కొంచెం బ్యాక్ వెళ్ళాలి 2014 నుంచి 15 వరకు ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి అప్పుడు జనాలలో ఈ పొలిటికల్ పార్టీ ఏమేం కార్యక్రమాలు చేసింది ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చింది పబ్లిక్ కి గ్రాస్ రూట్ లో ఓటర్లు వేసే పరిస్థితుల్లో ఏమేం జరిగింది ఇక్కడ ఒకరికి మనము ఫరనో ఒకరికి మనము నెగటివ్ అనో చెప్పకుండా జరిగిన వాస్తవాలు మనం మాట్లాడాలి అదే కావాల్సింది రైతులు లోన్ మాఫీ చేస్తామని చెప్పారు చేశారా చేయలా అదే రైతులు అడిగినప్పుడు ఎలాంటి కామెంట్స్ చేశారు ఒక సీఎం హోదాలో ఉండి నీ మనసులో ఉండొచ్చు నీ మనసులో పెట్టుకో కానీ నీ యాక్షన్లో అది చూపించుకో కానీ పబ్లిక్కి డైరెక్ట్గా మీడియాకి వచ్చేసి అడ్వర్స్గా చెప్పకూడదు నంది అలా బై ఎలక్షన్స్లో తీసుకోండి రోడ్లు నేను వేసాను మీకు కాలువలు ఇవ్వను నేను ఒక సీఎం చెప్పచ్చు అట్లా సో ఇట్లాంటివన్నీ ఏమవుతుందంటే నేను వేసిన రోడ్ల మీద నడుస్తా ఉన్నారని కూడా మాట్లాడారు ఈ మినిస్టర్లు సీఎంలు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్కి మేము వేసామని చెప్పుకోవడానికి దే ఆర్ స్లేవర్స్ టు అస్ మనకు వాళ్ళు బానిసలు అంటే బానిసలు అంటే ఆ బానిసలు కాదు అదే వాళ్ళ బాధ్యత అది మీరు మా డబ్బుల్ని మేము ఇచ్చిన డబ్బుల్ని మా మేము ట్రెజరీలో గవర్నమెంట్కి కట్టిన ట్యాక్స్ డబ్బుల్ని మాకు టైం లేక మిమ్మల్ని ఎన్నుకొని మాకు కావాల్సిన ప్రకారంగా మిమ్మల్ని చేయమని చెప్పాము నువ్వేంది మాకు ఇచ్చేది హూ ఆర్ యూ యు ఆర్ ఆల్సో బీ ఏ ఓటర్ నువ్వు కూడా ఒక ఓటర్వే నిన్ను ఓటర్ని మేము ఒక నియోజకవర్గంలో ఒకరు మద్దతు చేసి నిన్ను నిలబెట్టారు నిలబెట్టి కొంతమంది అటు ఇటు ఓట్లేసి మెజారిటీ ఓట్లు వచ్చిన వాళ్ళకి ఓకే నువ్వు పని చేయని చెప్పి నీకు బాధ్యతను ఇచ్చాను అంతేకాని నేను వస్తున్న రోడ్ల మీద నువ్వు నడుస్తున్నావు నేను నడవనివ్వను అసలు నువ్వు కూడా చెప్పడం నాకు అర్థం కాదు ఇట్లాంటివన్నీ ఏమైపోయాయంటే పబ్లిక్లో మైండ్లోకి వెళ్ళిపోతాయి ఓకే కామన్ మ్యాన్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంది ఈ కామన్ మ్యాన్ మైండ్ సెట్ మీరు మీడియా కంటే పవర్ఫుల్ మీడియా ఏదో తెలుసా మీకు మౌత్ టాక్ మౌత్ పబ్లిసిటీ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ సో అది వెళ్ళిపోయింది అనుకోండి అది మీడియాలో ఏదో చేసినంత మాత్రమే లోకల్లో ప్రొపగండ చేసినంత మాత్రమే గుంపులు గుంపులు జనాలు వచ్చేసినంత మాత్రమే అది పబ్లిక్ వెళ్ళిపోతుందంటే మూర్ఖత్వం అది అది కాదు గ్రాస్ రూట్ లెవెల్ ఏముందనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఏదో ఒకరు ఇష్యూ జరిగిందని చెప్పేసి అని దాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చేసి కార్యకర్తలు తీసుకొని రోడ్ ర్యాలీలు చేసేసి ఓ అదేదో జరిగిపోయింది అట్లా ఏముండదు పబ్లిక్ అన్నీ తెలుసు కామన్ మ్యాన్ మనకంటే మీకంటే లీడర్స్ కంటే మహా ఇంటెలిజెంట్ వాడికి తెలియదా ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అని చెప్పేసి అవసరం వచ్చినప్పుడు కరెక్ట్గా చూపిస్తాడు సో ఇక్కడ ఇలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో గతం 2014 నుంచి 2015 వరకు ఇప్పుడు ఇదే రైతులు పోరాడుతున్నారు కదా ఇదే రైతులు అగేనెస్ట్ గవర్నమెంట్ పోరాడప్పుడు గుర్తుందా మీకు మా భూములు తీసుకుంటున్నారు అని చెప్పేసి అని వాళ్ళు ఎంత ఎత్తున ఇది చేశారు ఎంత ఏడ్చారు ఎంత ఇది చేశారు చేశారా మరి వాళ్ళకి అది గుర్తుండదా ఖచ్చితంగా ఉంటుంది రెండు అప్పుడు రైతులకు రుణమాఫీలు చేయలేదు చాలామందికి ఫీజులకు సంబంధించింది కానీ లేకపోతే స్కీమ్స్కి సంబంధించింది కానీ బిలో పావర్టీ లైన్కి సంబంధించింది కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి అంతెందుకు మీకు పుష్కరాలు వచ్చినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేశారో పబ్లిక్కి తెలీదా ఇదే పుష్కరాలకు వచ్చినప్పుడు జనాలు వాళ్ళ ఒక సీఎం గురించి జనాలు ఎంతమంది తొక్కి చచ్చిపోతే ఇంత కేర్లెస్గా ఉంటారా అంటే పబ్లిక్కి తెలీదా అంటే కోవిడ్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ వేరే వీళ్ళు కోవిడ్ టైంలో కూడా ఎంత అరాచకం చేశారో పబ్లిక్కి తెలీదా నువ్వు కోవిడ్ టైంలో ఎలా ఉండాలి బేసికల్గా ఒక అపోజిషన్ అంటే యు మస్ట్ గో టు ద గవర్నమెంట్ నిజంగా వీళ్ళు విజన్ ఉండే వాళ్ళైతే
నెక్స్ట్ టైం కూడా గెలవాలనుకున్న వాళ్ళైతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము కూడా చేస్తాము, మేము పబ్లిక్కి సర్వ్ చేస్తామని చెప్పి సపోర్ట్ చేసి పబ్లిక్కి మద్దతు. నేను ఇక్కడ గవర్నమెంట్ మీది కూడా అపోజిషన్ పార్టీది కూడా గవర్నమెంటే ఉండి పని చేసి ఇది చేస్తుంటే పబ్లిక్లో గుడ్ నేమ్ వచ్చేది. అసలు చూడరా భయ్, అపోజిషన్లో లీడర్ని కూడా ఎక్స్ సీఎం అయినా కూడా తనకంటే చిన్నవాడు సీఎం అయినా కూడా వెళ్ళి కూర్చొని చంద్రబాబు నాయుడు గారు పనిచేయడానికి సలహాలు అడగట్లేదు అంటున్నారు కదా. నువ్వు రాయల్గా వెళ్ళండి సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తున్నాడు పెద్దవాళ్ళు, ఈయన వెళ్ళినప్పుడు పబ్లిక్లో ఏమి వెళ్తుంది? పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. ఏమన్నా వెళ్తుంది? ఒక పెద్ద ఆయన వెళ్ళాడు, అది వాళ్ళ ప్లస్ అవుతుంది, ప్లస్ అవుతుంది కదా. ఈరోజు టీడీపీ పతనానికి కారణం ఎవరో తెలుసా? వీళ్ళు చెప్పుకునే మీడియా, వీళ్ళు చెప్పుకునే సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇదే. ఈ రోజు వీళ్ళు ఏదైతే కంపారిజన్ చేసుకుంటున్నారో, పబ్లిక్ కంపారిజన్ చేసి చూపిస్తున్నారు, చూడండి నువ్వు ఫస్ట్ ఇది చేసావు తర్వాత ఇది చేసావు, నాడు నేడు నాడు నేడు అన్నట్టు. పబ్లిక్ అంతా అంత మతిమరుపులు ఎవరు లేరు. పబ్లిక్ మర్చిపోవాలని ట్రై చేసినా సోషల్ మీడియా మీడియా మీరు చెప్పినవన్నీ వాళ్ళకి చూపించేస్తున్నాయి. అందుకే క్యాడర్లో కూడా అక్కడ ఏమైపోయిందంటే, లోకల్ లీడర్స్లో కూడా ఏమైపోయిందంటే, పబ్లిక్ సపోర్ట్ లేదు వాళ్ళకి. ఓకే, సపోర్ట్ లేనప్పుడు ఆ పార్టీలో ఎందుకు ఉంటారు? అది కూడా ఒక గ్రూపే కదా. ఒక పొలిటికల్ పార్టీస్ నథింగ్ వాట్ అయినా పబ్లిక్లోనే ఒక గ్రూప్. అక్కడ సపోర్ట్ లేనప్పుడు, పబ్లిక్ మద్దతు వాళ్ళకి లేనప్పుడు ఎందుకు ఉంటారు ఆ పార్టీలో? కొత్త పార్టీ పెట్టుకోవడమో, ఆ లీడర్స్ లేదంటే మంచి పార్టీ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ట్రెండింగ్లో ఏదైతే ఉంటుందో దానికి జంప్ అవ్వడమో, ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. మీ దగ్గరికి రావాలన్నప్పుడు నాకు కొన్ని బెనిఫిట్స్ ఉండాలి, నేను కూడా పబ్లిక్ ఆ బెనిఫిట్స్ని షేర్ చేసే విధంగా ఉంటేనే ఆ పార్టీలోకి ముందుకు వస్తారు. లేనప్పుడు ఎవరు రారు కదా. సో ఇప్పుడు టీడీపీకి ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, 2014 నుంచి 15 వరకు వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేసుకొని పబ్లిక్తో కనెక్ట్ అవ్వండి. అంతేకాని ఈ పొలిటికల్ పార్టీని ఏదో డ్యామేజ్ చేస్తే మాకు ఓట్లు పడిపోతాయి అనుకోవడం మూర్ఖత్వం. అసలుకి అది ప్రతి పొలిటికల్ పార్టీ చేసే ఒక మిస్టేక్. అది పబ్లిక్లో రెక్టిఫై చేసుకోవాలి. ఈ 5 ఇయర్స్ టర్మ్లో మనం ఎలాంటి మిస్టేక్ చేసాము, ఇప్పుడు పబ్లిక్కి కావాల్సింది ఏంది, ఏం నష్టం జరుగుతుంది పబ్లిక్కి ఈ గవర్నమెంట్, ఎందుకు వైసీపీని గెలిపించారు పబ్లిక్, అప్పుడు టీడీపీలో గవర్నమెంట్ 5 ఇయర్స్ నచ్చినప్పుడు ఎందుకు మీకు ఓట్లు వేయలేదు, రీజన్స్ ఏంటి, ఏవైతే మనం ప్రపోజ్ చేశామో. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏం చెప్పాడు, పొలిటికల్ ప్రామిసెస్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా అని. ఎందుకన్నాడంటే పొలిటికల్ ప్రామిసెస్ అన్నీ తీరొచ్చు తీరకపోవచ్చు, ఒక రేంజ్ వరకు మాత్రమే ఎవరైనా చేయగలుగుతారు, బియాండ్ చేయలేరు కూడా సమ్టైమ్స్. దాన్ని మీరు పబ్లిక్కి కరెక్ట్గా అడ్రస్ చేసుకో ఉండాలి. అది చేయలేదు కాబట్టి పబ్లిక్లోకి ఒక నెగిటివ్ అనేది ఏర్పడిపోయింది. ఆ యాంటీ ఇంకంబెన్సీ మొత్తము వైసీపీ క్యాచ్ చేసుకునింది, వైసీపీకి ఓట్లేసారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ ఏవైతే పాలసీస్ సరిగ్గా చేయలేకపోతున్నారో, వాటిని మీరు అడ్రస్ చేసి పబ్లిక్కి చెప్పండి, పబ్లిక్కి అడ్రస్ చేయండి. అంతేగాని వాళ్ళు తిడుతున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా తిట్టుకుంటూ కూర్చుంటే మీకు వాళ్ళకి తేడా ఏముండదు. మీరు వాళ్ళు ఏమైనా అనుకోనివ్వండి, నథింగ్ కేర్ నాట్ అని పక్కన పెట్టేసండి. యూ ఫోకస్ ఆన్ పబ్లిక్, యూ ఫోకస్ ఆన్ యువర్ క్యాడర్, యూ ఫోకస్ ఆన్ ఇష్యూస్, దెన్ అప్పుడు పబ్లిక్ మీ సపోర్ట్ చేస్తుంది, మీకు తోడు ఉంటుంది. ఆ యాంటీ గవర్నమెంట్స్ అంతా ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది, రైట్? అది చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు ఉన్నా మీడియా లేకపోతే అక్కడ ఉన్న లోకల్ ఏదో పొలిటికల్ ఇష్యూస్ దాని కింద కన్వర్ట్ చేయడం, ఇది ఎప్పటికీ వర్కౌట్ అంటే ఒకప్పుడు పనిచేసేది, ఇప్పుడు పనిలేదు. ఇప్పుడంతా ఎవరు ఉన్నారు, రోజులు మారాయి, రాజకీయాలు మారాయి, ప్లస్ ఏజింగ్ ఫ్యాక్టర్ మారిందండి. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు రిటైర్మెంట్ బ్యాచ్లో ఉన్న వాళ్ళంతా, ఇప్పుడు మొత్తం 30 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే ట్రెండింగ్ ఇక్కడ. వీళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు వీళ్ళ ఐడియాలజీ తెలియకుండా అంత చదువుకున్న వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం ఇక్కడ, అంత వాళ్ళకి తెలుసు కదా. మీరు ఎంత మీ క్యాడర్ దగ్గర ఉన్నప్పుడు కూడా మీ దగ్గర క్యాడర్ ఎందుకు వస్తుంది? ఏ పొలిటికల్ పార్టీలైనా, వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, లేకపోతే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఏదో లబ్ధి పొందుదాము, లబ్ధి వస్తుందని చెప్పే కదా క్యాడర్ వస్తుంది. అది లేనప్పుడు ఏ పార్టీలో కూడా ఎవరు ఉండరు. సో ఇక్కడ క్యాడర్ లోపం ఒకటి ఉంది, లీడర్ లోపం ఒకటి ఉంది. ఈ రెండు పక్కన పెట్టేస్తే గ్రాస్ రూట్లో ఓటర్లని వీళ్ళు కన్విన్స్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఎవరో ఒక దళితులనో, లేకపోతే ఎవరో ఒక ఓసీనో, లేకపోతే ఎవరో ఒకరికో ఏదో జరిగిందని మొత్తం ఆ కమ్యూనిటీకి ఆపాదించడం తప్పు. దాన్ని అడ్రస్ చేసి రాజకీయాలు పక్కన పెట్టాలంటారు. అబ్సల్యూట్గా అండి. అసలు ఏం పని ఉంది నాకు అర్థం కాదు. మీరు ఎండ్ ఆఫ్ ద డే ఒక కులం ఓట్లు వేస్తే ఎవరు గెలవరు? రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన షెడ్యూల్ 3 ప్రకారము కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు ఏది లేకుండా మేము పరిపాలన చేస్తామనే మనం చెప్తాం, అవునా? మరి అలాంటప్పుడు పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ బైలాస్లో మనం రాసుంటాం, రాసే అవి వైలేట్ చేయమని చెప్పే చెప్తారు. ఒక పొలిటికల్ పార్టీగా మీరు అవతరించినప్పుడు అందరికీ సరి సమానంగానే పొలిటికల్ సిస్టమ్ నడపాలి. ఒక కులం పార్టీ, ఒక మతం పార్టీ అట్లా ఉండకూడదు. వీళ్ళు ఇప్పుడు అది చేసుకుంటున్నారు కాబట్టి ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అందరికీ ఈక్వాలిటీగా మెయింటైన్ చేసి పబ్లిక్ని ఇష్యూస్ని పబ్లిక్ మీద ఫోకస్ చేస్తే ఏమో చెప్పలేం. మంచిగా ఉందనుకోండి, ఇక్కడున్న యాంటీ ఇంకంబెన్సీ సీరియప్ టీడీపీకి చేంజ్ అవ్వచ్చు, లేదు జనసేనకు చేంజ్ అవ్వచ్చు, లేదు కాంగ్రెస్కి చేంజ్ అవ్వచ్చు, లేదంటే బీజేపీకి చేంజ్ అవ్వచ్చు, హూ నోస్. ఓకే,
సో లోపాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎక్కడో లేవు. దాన్ని సరి చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ 24లో వస్తుందా రాదా అనేది టైం ఉంది, ఇంకా టైం ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాటిని సెట్ చేసుకోవాలి. మొత్తం మీద అయితే ఈగోస్కి పోతే ఏం రాదండి. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నా సరే అధికార పార్టీకి ఆయన అనుభవంతో ఉన్న సూచనలు ఇస్తే మంచిదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు. తమిళనాడులో అతను ఎందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళని వెల్కమ్ చెప్తున్నాడు, ఎందుకు రమ్మని చెప్తున్నాడు, ఎందుకు ఇచ్చేసుకుంటే వెరీ సింపుల్ లాజిక్. వాళ్ళని పక్క దోసేస్తే ఏమవుతుంది, గొడవలు ఇష్యూస్ అవుతాయి. అదే వాళ్ళని దగ్గర తీసుకొని మేము ఇలా చేస్తున్నాం, మీ రూల్స్ అలా చెప్పండి, ఏదైనా మాడిఫికేషన్ స్లైట్గా అవకాశం ఇచ్చామనుకోండి, అసలు కామెంటే లేదు. అలా కామెంట్ చేయకపోతే ఇక్కడ మన దగ్గర ఏమొస్తా ఉందంటే, ఒకవేళ ఈ గవర్నమెంట్ లో ఏదైనా మంచి జరిగినా కూడా అది ఆయన అకౌంట్ లో పడుతుంది కదా అని చెప్పేసి ఎవరు అక్కడ మర్చిపోతారండి. ఇప్పుడు మీకు ఈ రోజు మీకు ఒక చాక్లెట్ ఇచ్చారండి, రేపు మళ్ళీ ఇంకొక ఆశా చాక్లెటో లేకపోతే బిస్కెటో లేకపోతే ఇంకోటో ఇస్తారు. నిన్న తినింది మీరు ఆటోమేటిక్గా మర్చిపోయి ఉంటారు. ఈ రోజు తినేదాని గురించి మీరు మాట్లాడుకుంటారు, కానీ నిన్నటిదో మొన్నటిదో ఎప్పుడో తినేదాని గురించి మీరు గుర్తుపెట్టుకుంటారా ఏంటి? వాళ్ళ అకౌంట్ లో పడితే ఏమన్నా సేవింగ్ అకౌంట్? లాజిక్ సేవింగ్ అకౌంట్ అదేమన్నా ఏం కాదు కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకోండి, పేరు మారిపోలే, ఏదని జరుగుతుంది. సో వాళ్ళ అకౌంట్లో పడితేనే ఓట్లు వేస్తారు, అదంతా భ్రమ. ఓకే, రియల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే పబ్లిక్కి అట్లా ఏముండవు. వీళ్ళ అకౌంట్ వాళ్ళ అకౌంట్ అనేది ఏముండదు. నువ్వు పబ్లిక్ ఏం చేసావు, మాకు నువ్వు ఏం చేసావు అనేది పబ్లిక్ ఆలోచిస్తుంది. దాన్ని అడ్రస్ చేసుకోగలిగితే చాలు. మొత్తానికి లీడర్ కెడర్ బలంగా ఉండాలి, జనాలతో కలివిడిగా ఉండాలి అనేది చెప్తారు. వెల్కమ్. ఎప్పుడైనా అండి లీడర్ అనేవాళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో పాతకాలంలాగా ఇంకా నేను దార్కారి లేకపోతే నేను దొరలాగా చేస్తాను, నాకు సెక్యూరిటీ కావాలి, గన్మెన్లు కావాలి, వీళ్ళందరూ కావాలంటే ఎవడు వినడానికి రెడీ లేడు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తేనే ఈరోజు హువా యూ అని అడుగుతున్నారు ఎంఆర్ఓని. ఎవరు రైతు అసలు, నువ్వెవరు చేయకపోవడానికి నీకు మేము నేను కడుతున్న ట్యాక్స్, నేను నీకు శాలరీ ఇస్తున్నాము, నువ్వు పని చేయాల్సిందని అంటున్నాడు. చేయకపోతే కంప్లైంట్ ఇస్తాం పైన అంటాడు, కోర్టుకు వెళ్తాను అంటున్నాడు. అవేర్నెస్ పెరిగిపోయింది. ఇంకా 4 రోజులు పోతే ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో లేడనుకోండి, కోర్టుకు వెళ్తే సిచ్యువేషన్స్ వస్తాయి. మా ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో లేడని చెప్పేసి మేము ఎందుకు జీతం ఇవ్వట్లేదు అంటారు. ఖచ్చితంగా వస్తుంది, జీతం ఇస్తున్నారు కదా. నెల నెల నీకు 2 లక్షల రూపాయలు జీతాలు ఇప్పుడు తెలంగాణలో 2 లక్షలు చిల్లర, 2 లక్షలు ప్లస్ ఆంధ్రాలో కూడా మీకు ఆల్మోస్ట్ నియర్ బై ఉంది, జీతం ఇస్తున్నారు కదా. మరి జీతం ఇచ్చినప్పుడు ఒక 10,000 జీతం ఇచ్చి పని మంచిగా పెట్టుకుంటే మనమే పని మంచి ఒకరోజు రాకపోతే ఎందుకు రాలేదని జీతం కట్ చేస్తాం అవునా. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, నియోజకవర్గాల్లో ఉండరు, పబ్లిక్ ట్రస్ట్లో ఉండరు, ఏడో గన్మ్యాన్ను పెట్టుకొని వెహికల్ వేసుకొని హైదరాబాదో బెంగళూరో లేకపోతే ఇంకో చోట తిరుగుకుంటూ కూర్చుంటే పబ్లిక్ ఏమన్నా ఈపీకేలా కాదు కదా. వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. దాన్ని లేకుండా పబ్లిక్ దగ్గర ఉండమని చెప్పండి, ఖచ్చితంగా చేంజ్ అవ్వాలి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాగూ టైం ఉంది కాబట్టి, ఒక 1.5 ఇయర్ వరకు అయితే ఉంది. మరి లీడర్లు ఈ క్యాడర్ని పెంచుకునే విధంగా ఉంటారా లేదా అనేది చూద్దాం. టీడీపీ నుంచి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్న వైసీపీ వారు మరింత బలోపేతం అవుతారా లేదా అనేది అయితే చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.